తెలంగాణ అమరవీరుల పునాదులపైన నిర్మించుకున్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ వస్తే ఈ దరిద్రం గత అనేక సంవత్సరాలుగా వెంటాడుతున్నటువంటి దరిద్రం పోద్దనని చెప్పేసి భావించినటువంటి నిరుద్యోగ యువతకు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవల్ల ఆయన మాటల ముఖ్యమంత్రి తప్ప మాట మీద నిలబడేటటువంటి ముఖ్యమంత్రి కాదు ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా బ్యాక్లాగ్ పోస్టులు గాని లేదా వివిధ రంగాలలో ఉన్నటువంటి పోస్టులను వేలాది పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడాను ఇచ్చినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ వస్తే కాయలబడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని చెప్పేసి మాట్లాడాడు ఇయాల అంతర్గాం జిన్నింగ్ మిల్ గాని పక్కన ఉన్నటువంటి సీసీసీ ఫ్యాక్టరీ గాని అట్లాగే కాగజనగర్ సర్సిల్ ఫ్యాక్టరీ గాని ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ గాని వరంగల్లో ఉన్నటువంటి అజాంజాహి మిల్లు గాని ఇట్లా అనేక ఫ్యాక్టరీలు రామగుండంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గాని ఇలాంటి ఫ్యాక్టరీలను పరిశ్రమలను కాయలబడ్డ పరిశ్రమలను తెరిపించినట్లయితే వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించొచ్చు।